అవినీతి కి తిలోదకాలు ఇవ్వమని చెప్పినందుకు ఆచరణలు చూపినందుకు తమ శాఖల్లో పనిచేసిన వారి నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఎన్ఫోర్స్మెంట్ ఏడి ప్రతాప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఎవరికి నచ్చడం లేదు, ఎవరికి నచ్చడం లేదు సార్. కాంట్రాక్టర్లకి నచ్చట్లేదు, లీజ్ హోల్డర్కి నచ్చట్లేదు, డిఫాల్టర్స్కి నచ్చట్లేదు, మా సిబ్బందికి నచ్చట్లేదు. ప్రతాప్ రెడ్డి వచ్చాకే ఈ వైలేషన్స్ బయటకు వస్తున్నాయి. ప్రతాప్ రెడ్డి రాకముందు వైలేషన్స్ లేవు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ రైట్ వే. తాగుతున్న టీ మీ మొక్క మీద మేము ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి ఫైల్స్ ఇవ్వాల్సిన నెసెసిటీ వాళ్ళకు ఉంది సార్. నేను మూడు జిల్లాల అధికారిని, ఏ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ ఫైల్స్ వాళ్ళు మాకు ఫీల్డ్లోకి తీసుకొచ్చి ఇవ్వాలి. వాళ్ళు ఫీల్డ్కి తీసుకురారు, ఫైల్స్ కనపట్టలేదు అంటారు, ఫైల్స్ పోయే అంటున్నారు, ఎక్కడుందో మాకు తెలియదు అంటున్నారు. ఎవరు అంటున్నారు అండి మాట? సిబ్బంది అంటాని. సిబ్బంది మీరు చర్యలు తీసుకోవట్లేదా? సిబ్బంది చర్యలు తీసుకోవాలి కదా అధికారం. ఇప్పుడు ఎవరు? నేను కాదు కదండి అధికారి, కాంపిటెంట్ అధికారి కన్సర్న్ డేడి. నేను మూడు డిస్ట్రిక్ట్ల అధికారిని, నేను అండర్ ది కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్. మరి చెప్పినప్పుడు మీరు యాక్షన్ అధికారికి చెప్పినప్పుడు యాక్షన్ డైరెక్టర్ గారు తెలియజేశాం. మీరు సరిగా ప్రాపర్ గా మాకు ఫైల్స్ ఇవ్వటం లేదు, మమ్మల్ని మాకు సపోర్ట్ చేయట్లేదు. మేము ఇన్ని టీంలు ఇన్ని జిల్లాల నుంచి టీంలు వచ్చినప్పుడు వాళ్ళ ఆఫీసర్ కానీ వాళ్ళ స్టాఫ్ మెంబర్ కానీ ప్రతి ఒక్కరు మాతో అకంపనీ అయ్యి ప్రతి క్వారీ చూపించాలి. కర్నూలు అనంతపురం నుంచి వచ్చినప్పుడు అనకాపల్లిలో క్వారీలు ఎట్లా తెలుస్తాయి? వాళ్ళ మనిషి లేకపోతే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, ఫైల్స్ ఎవరు, ఫైల్స్ అడితే కోపం, ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. మేము మమ్మల్ని వాళ్ళు పబ్లిక్ ఇచ్చిన కంప్లైంట్ దారులు లీజ్ హోల్డర్ల కింద మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. మమ్మల్ని ఆఫీసర్ల కింద ట్రీట్ చేయట్లేదు, వాళ్ళ పై ఆఫీసర్ల కింద కూడా ట్రీట్ చేయట్లేదు. మేమేదో వాళ్ళ కోసం పని కోసం ఆ టైప్లో మమ్మల్ని చూస్తే పద్ధతిగా ఉండదు కదా. ఫైల్స్ ఇవ్వలేదు అని అడిగినందుకు ఆయన వేడి వేడి టీ నా మొహాన్ని కొట్టాడండి. అప్పుడు మా గన్వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యారు. గన్వాళ్ళు వెంటనే అలర్ట్ ఎవరండి కొట్టారు? ఆయనండి, నా విజ్ఞేశ్వరుడు ఏజీ గారు వేడి వేడి టీ తాగుతూ ఆ ఇంగిల్ టీ నా మొహాన్ని కొట్టాడండి. ఆయన వెంటనే మా గన్వాళ్ళు అలర్ట్ అయ్యారు, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఇష్యూ ఇది. నేను వెంటనే గన్వాళ్ళని ఆగమని చెప్పి నేను సైగ చేశాను, వాళ్ళు కూడా కూల్ అయ్యారండి. అంతే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా. వెంటనే ఏడీ గారు మీ ప్రకాష్ గారు వచ్చి క్షమాపణ చెప్పారండి. ఆయన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను, మాది తప్పే అని. నేను ఇమీడియట్గా ఇన్సిడెంట్ జరగానే డైరెక్టర్ గారికి నేను ఫోన్లో ఇన్ఫామ్ చేశాను, ప్లస్ వాట్సాప్ మెసేజ్ పెట్టాను. వెంటనే డైరెక్టర్ గారు ప్రకాష్ కుమార్ గారు ఏడీ గారికి ఫోన్ చేశారు, ఏంటో గొడవని. సార్ మాదైతే తప్పు, ఆయన ఫైల్స్ అడిగి ఇల్లీగల్ ఎంకరేజ్ చేయొద్దని చెప్పినందుకు ఈయన వేడిపెట్టి ఆయన మొహాన్ మీద పోసారు సార్, తప్పు అయితే మాదే సార్ అని చెప్పి ప్రకాష్ గారు డైరెక్టర్ గారికి ఏడీ గారు ఇక్కడ ఏడీ గారు డైరెక్టర్ గారికి గమనించడం జరిగింది. ఈ కంప్లైంట్ కూడా సెక్రటేరియట్ నుంచి వచ్చిందండి. ఇల్లీగల్ చేస్తున్నారు, ఇల్లీగల్ ఎంకరేజ్ చేస్తున్నారు, నా అంతటి నేను మాట్లాడింది కాదు. ఇది సెక్రటేరియట్ నుంచి ఈ ఆఫీస్ రాకముందు వచ్చింది ఫోన్. అనకాపల్లి ఆఫీస్ వాళ్ళు కొంచెం ఇల్లీగల్ ఎంకరేజ్ చేస్తున్నారు. అదే ఎన్ఈసీ కంపెనీ వాళ్ళు బ్లాస్టింగ్లు ఇవన్నీ చేయడం వల్ల భూగర్భ జలాలు ఉన్న ప్రజలకు ఇబ్బంది పడుతుంది, అటు గ్రామాల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రజలు ఆలోచించారు. దాని మీద మీరు యాక్షన్ ఏమి తీసుకుంటున్నారు? ఇప్పుడు సర్వే నెంబర్ 211 అండి, ఎన్ఈసీ వాళ్ళది సర్వే నెంబర్ 211 ఊడేరు. ఆ సర్వే నెంబర్ 211 ఊడేరులో నవయుగా ఇంజనీరింగ్ కంపెనీకి ఒక 10 క్వారీలీజెస్ ఉన్నాయండి, 10 క్వారీలు ఉన్నాయి. అక్కడ విలేజ్ గ్రామస్తులు ఈశ్వరరావు, ఆ విలేజ్ ప్రెసిడెంట్ గారు, మొత్తం ఆ ప్రజలంతా కలిసి మా విజయనగరం ఆఫీస్కి వచ్చి దానిపై సార్ అక్రమ త్రవ్వకం అక్రమ రవాణా చేస్తున్నారు సార్, హెవీ బ్లాస్టింగ్ చేస్తున్నారు. గతంలో ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఫిర్యాదులు ఇస్తున్నాం సార్, ఎవరూ పట్టించుకోవట్లేదు. తమరు మా మీద కనుగురించి కనీసం వచ్చి ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి సార్, మీరు చూసి యథార్థాలని రాయండి సార్, మీకు చర్యలు తీసుకోండి సార్ అని ఆ విలేజ్ నుంచి ఆ లేడీస్ జెంట్స్ మొత్తం అందరూ కలిసి ఒక 50 మంది వరకు మా విజయనగరం రీజనల్ బిజినెస్ స్క్వాడ్ ఆఫీస్కి వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఆ విలేజ్ ప్రెసిడెంట్ గారు మండలంలో 350 క్వారీలు క్రషర్ యూనిట్లు ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు. ఇప్పటికీ కొన్ని 100 సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఫిర్యాదులు చేసినా సరే వాటి పరిష్కారానికి నోచుకోనటువంటి సందర్భం. కానీ ఈ మధ్యకాలంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ నుండి ప్రతాప్ రెడ్డి గారు అనేటువంటి ఆఫీసర్ రావడంతో ఈ మైనింగ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారని, ఈ అక్రమ మైనింగ్ని అరికట్టడానికి చర్యలు తీసుకున్నారని తెలిసి మేమంతా కూడా ఈ అనకాపల్లి మైన్స్ ఆఫీస్కి వచ్చి మా యొక్క సమస్యల్ని వివరించి చెప్పడం జరిగింది. బోర్ బ్లాస్టింగ్ల వల్ల తర్వాత ఇతరత్ర అక్రమంగా జరుగుతున్నటువంటి ఈ మైనింగ్ మీద చర్యలు తీసుకోమని, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి ఈ మైనింగ్ మాఫియా చర్యల్ని అరికట్టమని చెప్పేసి వారిని మేము కోరడం జరిగింది. మరి ఇటువంటి ఆఫీసర్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయించడానికి
భారీ ఎత్తున కుట్రలు చేస్తూ ఉంటారు ఈ మైనింగ్ మాఫియా. మరి అటువంటి ఆఫీసర్ని ఇదే ప్రాంతంలో ఒక 6 నెలల పాటు ఉంచి ఈ అక్రమ మైనింగ్ ని అరికట్టాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్